దేశంలో పెద్ద మార్పు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇన్ని పథకాలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఈ దేశంలో కూడా ఒక పెద్ద మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మన భాగం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా అభివృద్ధి చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీని మనం ఆవిష్కరించుకుని వెళ్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన శక్తి ఢిల్లీలో ఒప్పడాలి. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మనం మార్చుకున్నాం. ఇక్కడ కేసీఆర్ గారు కానీ మాలాంటి వాళ్ళు కానీ ఎందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చవలసి వచ్చిందో ఇప్పుడు చెప్తున్నా నేను. ఎందుకంటే మిత్రులారా, మనం తీసుకొచ్చిన అప్పుల్ని 80% బ్యాంకులు ఇచ్చినాయి మనకు, ఇంకా 20% ఇచ్చే ముందు కిరికిరీలు పెడతాను. నువ్వు కాకాయలు పట్టారా, గీకాయలు పట్టారా, ఎక్కడ పెట్టినావు అని అన్ని కిరికిరీలు పెడతాను. మోడీ గారు ప్రధానమంత్రిగా వారి పార్టీ భారతీయ జనతా పార్టీ అని కళ్ళమంట పెట్టింది. తెలంగాణ పైన కళ్ళమంట, తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఊర్వలికపోతున్నాను. కాబట్టి మనకు వచ్చేటువంటి రుణ సౌకర్యాలు, మనకు వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్లో కూడా అడ్డుకట్ట వేసింది. అప్పుడు మేము ఆలోచన చేసాం, కేంద్రంలో తెలంగాణ పాత్ర ఉండాలి, కేంద్రంలో తెలంగాణ పాత్ర ఉండాలి. 545 కుటుంబంలో కూడా ఏదైనా విషయాలు జరిగితే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి బీమా మనం ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మా దాని ప్రకారమే ఇవాళ దళితానికి 20 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గానికి వచ్చే సంఘటన మనం గమనించుకోవాలి. ఇదే కాకుండా మరి ఉత్తర నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో కూడా రోడ్స్ కానివ్వండి, అదేవిధంగా సిసి రోడ్స్ గ్రామీణ ప్రాంతంలో కూడా కానివ్వండి, లింకింగ్ రోడ్స్ కానివ్వండి, పిఆర్ రోడ్స్ కానివ్వండి, ఆర్ఎంపీ రోడ్స్ కానివ్వండి, బ్రహ్మాండంగా ఎంత వివేక అభివృద్ధి తీసుకుంటూ ముందుకు సాగాం. అయితే మనకు వచ్చిన విషయం ఏంటంటే ఒక్క నాయకుడు కూడా ఇది వచ్చిందని చెప్పి మాట్లాడాడు, ఇది లేదు అని మాట్లాడాడు. మనం వచ్చింది కదనే, మన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బోరెడ్డి పని మన సార్ మాడు సార్ మన కంకేర కంకేర గౌరవ గుండెడ్డ పని నుంచి బస్సాపూర్ రోడ్ వచ్చింది, వచ్చిందయ్యా అంటే సార్ బస్సాపూర్ దానికి రోడ్ వచ్చిందని చెప్పి రోడ్ మీద అన్నాను. మేము మొన్న ఇంతకుముందు మేమందరం కూడా మా మహిళలు మా ఎస్టీ మహిళలు కూడా మేము అందరం కూడా ఎస్టీ నాయకులు అందరం కూడా పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మేము ఒక లెటర్ ఇచ్చాము. మా దండాలు ఉన్నాయి కదా, దండాలకు రోడ్డు కావాలన్నా వారు క్రమేణా క్రమేణా ఉదాహరణలో వేసుకోమని చెప్తున్నా 5 కోట్ల 25 లక్షల రూపాయలు రోడ్డు మనకి ఇచ్చింది. 5 కోట్ల 25 లక్షలు రోడ్డు వచ్చిందని సంతోషపడండి అని చెప్పంటే 5 కోట్ల 25 లక్షలు వచ్చిన మా దండాలు రోడ్డు రాలేదని సరఫరా మీ తండ్రి కూడా ఉందరబడ్డ మీ తర్వాత ఇంకే కదా వచ్చేది, ఇంకే వస్తుంది ఇక్కడ బోదు. కాబట్టి అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతుంది. మనకున్న మెయిన్ ఇష్యూ హుస్నాబాద్ లో కూడా గౌరవేలీ ప్రాజెక్ట్ ఉంది. గౌరవేలీ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ కాబోతుంది, తొందర కంప్లీట్ కాబోతుంది. ఇంకే మిగిలింది ఏంటి, మనం మన హుస్నాబాద్ లో మిగిలింది కరెంట్ వచ్చింది, నీళ్ళు వస్తుంది, వ్యవసాయం మంచి పెరుగుతుంది, గౌరవ ప్రాజెక్ట్ వచ్చింది, మిగతా ప్రాజెక్టులను కూడా మనం క్రమేణా మా సముద్రం పెట్టి కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. ఇక మిగిలిందల్లా మనకు సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు తప్ప ఇంకే మిగిలింది. తప్పకుండా అవి కూడా అన్ని పంపిణీ చేసుకుందాం, సీసీ రోడ్లు స్పెచ్చుకుందాం, డాంబర్ రోడ్లు స్పెచ్చుకుందాం, లింకింగ్ రోడ్స్ పట్టించుకుందాం, అన్ని కూడా ముందు తీసుకుందాం సాగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన
నేను వాస్తవంగా ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ తెలంగాణలో కూడా